2019 అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. మకా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశిగా చెప్పుకోవాలి. సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యభగవానుడు. జపాకుసుమ సంకాశం కాశ్యప్యయం మహాదితం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలనే సింహరాశి వారికి మాసంలో ఇస్తుంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఈ యొక్క మాసం తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. భూతగాదులు, కోర్టు తగాదులు, కుటుంబ తగాదులు, సోదరి సోదరిమణుల తగాదులు, భార్యాభర్త తగాదులు, ఎన్నో రకాలైనటువంటి చెప్పకూడని తగాదులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ఆ తగాదుల నుండి మీరు బయటొచ్చి మానసిక ప్రశాంతంగా మీరు ఉండేదానికి ఆస్కారం కనబడుతుంది. సుభిక్షమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఈ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్తారు. వ్యాపారస్తులకైతే ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. రైతులకి బంగారు, వెండి ఇత్యాది వగైరా వగైరా వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. పోటీ పరీక్షలకి మీరు ప్రిపేర్ అయ్యి, గతంలో రాలేదు, మేము ఎన్నో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసాం మాకు రాలేదు అని బాధపడుతుంటే, ఈసారి తప్పకుండా ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు మీకు ఆనందదాయకమైనటువంటి సూచనలు కనిపించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఈ మాసం వివాహంగా అనేటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతానం లేనటువంటి వారికి సంతాన సఫలీకృతం జరిగేదానికి ఆస్కారం కనబడుతుంది. మీరు ఈ యొక్క మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, వరదరాజస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా విష్ణు స్వరూపం విష్ణువుని ఆరాధించడం ద్వారా ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ మీరు ముందుకెళ్తారు. ఇవి ఈ యొక్క పరిహారం. మీరు విష్ణువుకి అర్చన కావచ్చు, విష్ణువుకి ఆరాధన కావచ్చు, విష్ణువుకి అభిషేకం కావచ్చు, ఏదైనా చేయించడం ద్వారా ఈ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్లేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను.